పాలు పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెరాస శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. పాల ఉత్పత్తులపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించిందని మండిపడ్డారు. కరీంనగర్ టిఆర్ఎస్ నేతలు రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడాన్ని నిరసించారు. మోదీ పాలనలో చివరకు స్మశానాలపై కూడా పన్నులు వేసే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్పందించి పాలపై జీఎస్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 5% జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ కరీంనగర్లో తేరస శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. తెలంగాణ చౌకులో చిన్న పిల్లలతో కలిసి ధర్నా చేపట్టాయి. పాల ఉత్పత్తులపై జీఎస్టీ నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలను నేలపై పారబోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాల ఉత్పత్తులపై 5% జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి పెళ్లం పిల్లలు లేరని, అందుకే ఆయనకి ఇంట్లో వాడే వస్తువులు ఏం తెలియకుండా పోయాయని ఎద్దేవా చేశారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు. గడిచిన 8 సంవత్సరాలుగా జీఎస్టీ పేరుతో లక్షలాది కోట్ల రూపాయలు పన్నుల మీద పన్నులు వేస్తూ సామాన్యుడి బతుకును భారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు పాల ఉత్పత్తులపై జీఎస్టీ వసూలు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 74 సంవత్సరాల్లో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ కలిసి ఇప్పటి వరకు కేవలం 50 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే మోడీ పాలనలో ఇప్పటికే 100 కోట్లకు పైగా అప్పులు చేశారని దుయ్యబట్టారు. చివరకు శ్మశాన వాటికలపై కూడా పన్నులు వేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం వెనకడ్డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కేంద్రం పన్నులు వేసి నిరుపేదల బతుకులను భారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ సమావేశం అంటేనే దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. రాష్ట్రాలకు ఇచ్చే డబ్బులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను పన్నుల పేరుతో వసూలు చేస్తుందని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, పాల ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిచో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఆయనకు పెళ్లి కాలేదు, పిల్లాం లేరు, పిల్లలు లేరు. మరి పిల్లలు ఏం తాగుతారో తెలియదు, పిల్లలు ఏం తింటారో తెలియదు, మరి ఇళ్లలో ఏం వాడతారో కూడా సరే తెలియనటువంటి పరిస్థితి ఈరోజు. చిన్నపిల్లలు తాగే పాలు, మరి చిన్నపిల్లలు మరి తినేటువంటి పెరుగు మీద, మరి పాల ఉత్పత్తుల మీద కూడా మరి జీఎస్టీ వేసే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిందంటే చాలా దురదృష్టకరం. ఎందుకంటే పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా మాత్రమే ఈరోజు మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. 100 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ కూడా గత 8 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, మరి స్వతంత్ర భారతదేశంలో 70 సంవత్సరాల్లో మరి ఎన్ని ప్రభుత్వాలు పాలించి 50 లక్షల కోట్లు అప్పులు చేస్తే, మరి మోడీ గారి గొప్ప పరిపాలనలో 100 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. అప్పు చేసినప్పటికీ కూడా దాహం తీరడం లేదు. మరి ప్రతి ఒక్క వస్తువు మీద, మరి పాలు పెరుగు మీద, లాస్ట్కు శ్మశాన వాటికల మీద కూడా జీఎస్టీ వేసే పరిస్థితి వచ్చిందంటే చాలా. మరి ఈరోజు మోడీ గారు మరి దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లలు వచ్చి కూడా ప్రొటెక్ట్ చేయనారు. మరి మోడీ తాత మరి మేము తాగే పాలను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదా అని చెప్పి ఈరోజు చిన్నపిల్లలు వచ్చి ప్రొటెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నింటినీ కూడా పేద ప్రజలకు కల్పించే రాయితీలు కల్పించుకుంటూ పేద ప్రజలందరూ బతకాలని ఆలోచిస్తూ ఉంటే, మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం దేని మీద పన్నులు వేయాలా, దేని మీద పన్నులు మిండాలా, దేని మీద డబ్బులు వస్తుందని ఆలోచన చేస్తూ ఉన్నది. ఈరోజు జీఎస్టీ సమావేశం జరుగుతుందంటే చాలు, అందరూ కూడా గుండెలు అరచేతలు పెట్టుకొని, ప్రాణాలు అరచేతలు పెట్టుకొని బతికే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేని మీద మళ్ళీ పన్ను వేస్తారో, దేని మీద పన్నులు మిండుతారో అని చెప్పి ఆలోచనతో ఈరోజు ప్రజలంతా కూడా మరి ఘోరమైన పరిస్థితి ఉన్నది. రాష్ట్రాలకు ఇచ్చే డబ్బులు ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వం మాత్రం 100 కోట్ల రూపాయలు మరి పన్నుల మీద మరి వసూలు చేస్తారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు చిన్నపిల్లలందరూ కూడా వచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలో తెలంగాణ చౌక్లో పెద్ద ఎత్తున ప్రొటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ చిన్నపిల్లల యొక్క ఘోషను వినిపించుకొని, ఈ చిన్నపిల్లల యొక్క బాధను అర్థం చేసుకొని, మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను అర్థం చేసుకొని, ఇప్పటికైనా పాలు పెరుగు మరి పెరుగు పాల ఉత్పత్తుల మీద వచ్చే పాల ఉత్పత్తుల ద్వారా వచ్చే వాటి మీద అన్నిటి మీద కూడా జీఎస్టీ తగ్గించాలి. ఈ శ్మశాన వాటికలు కూడా వదిలిపెట్టకుండా మరి జీఎస్టీ వేసే పద్ధతిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, సర్వ తెలియస్తా ఉన్నాను. ఉత్పత్తులపైన 5% జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము. ఈరోజు మోడీ గారిని ఒకటే విషయం అడుగుతున్నాం మేము. పాలు పెరుగు మన భారతదేశ సంస్కృతిలో ప్రతి చోట మంచి మంచి కార్యక్రమాలకు గుళ్ళల్లో కానీ ఇళ్ళల్లో కానీ పూజలకు వాడేటువంటి
వాటి పన్ను పెట్టి హిందూ సమాజాన సెంటిమెంట్ దెబ్బ కొట్టారని విషయం గ్రామీణ ప్రాంతంలో బర్రే ఆవును పెట్టుకొని రోజు 4 లీటర్లు పోటి అమ్ముకొని జీవనం కొనసాగించాడు రైతుల యొక్క నడి కూడా మీరు ఈ రోజు విరగొడుతున్నారని చెప్పి కూడా నేను మోడీ గారిని అడుగుతున్నాను ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో చాలా మంది కూడా కార్మికులు కూడా ఊర్లలో వాళ్ళ ఒక బర్రతోటే వాళ్ళ ఒక జీవనం కొనసాగిస్తున్నారు మరి వాటి మీద కూడా మీరు జీఎస్టీ పెట్టడం అంటే మాత్రం దాని దుర్మార్గము ఏది లేదని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఏదైతే వెంటనే 5% జీఎస్టీ పెంచిందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోక మాత్రం తప్పకుండా రాను రోజుల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటారని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం 9% నిత్యావసర వస్తువుల మీద 5% జీఎస్టీని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దురుష్టకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం ఈ పెంచినటువంటి జీఎస్టీని వెంటనే తగ్గించాలని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో చాలామంది పిల్లలు కూడా పాల్గొని మేము తాగేటువంటి పాల మీద కూడా మీరు జీఎస్టీ పెంచితే మేము ఏమి పాలు తాగగలం మరి మాకు పోషకాహారం ఏ రకంగా లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పాలను కూడా నేలపైన పోసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా ప్రజల యొక్క మూలుగులను పీల్చే విధంగా ప్రతి వస్తువు మీద ట్యాక్సులు పెంచుతుందో మనకు దీన్ని బట్టి అర్థమవుతున్నది మనకు శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో ఒక కవిత ఉన్నది ఏంటంటే కుక్క పిల్ల సబ్బు పిల్ల అక్కిపుల్ల కాదేది కనీర కది కవిత కన్హర్వం కవితామయమైన అన్నీ అన్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము బ్రెడ్ మీద గుట్టు మీద పండు మీద శ్మశానం మీద దవాఖానకు పోయిన చెప్పు మీద పప్పు మీద ఈ రకంగా అన్ని రకాల వస్తువుల మీద జిఎస్టీని పెంచి మరి దేశ ప్రజల యొక్క డబ్బును లాగే ప్రయత్నం చేస్తుంది మరి ఆ లాగిన డబ్బును ప్రజల జీవిత అవసరాలకు మౌలిక అవసరాలకు కేటాయిస్తుందంటే అది లేదు మరీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద మరీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది కనుక మేము ఈ యొక్క ధర్నా ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నాం వెంటనే పెంచినటువంటి జిఎస్టీని తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆఖరికి చిన్న పిల్లలు తాగేటువంటి పాలు పెరుగు పైన కూడా జిఎస్టీ విధించి యాక్ట్ టు మోడీ అనే విధంగా ఇవాళ భారతదేశంలోని ఇప్పుడు పుట్టిన పిల్లల కంచెల్లి చనిపోయే ముసలి వాళ్ళ వరకు కూడా మోడీని అత్యంత దరిద్రునిగా అభివర్ణిస్తూ ఉన్నారు మోడీ అసలు ఎందుకు మా భారతదేశానికి అత్యంత దరిద్రమైనటువంటి ప్రధానమంత్రి మోడీ ఉన్నాడని చెప్పేసి ఈరోజు ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ చౌక్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియడం జరిగింది ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని గద్దెదించడానికి చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా యువకులు అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం వీటిని గ్రహించి నువ్వు ఇప్పటికీ తలపెట్టినటువంటి జిఎస్టీని పూర్తి స్థాయిలో ఎత్తివేయాలి లేని పక్షంలో మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని ఎత్తివేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం.